పాత పెన్షన్ విధానాన్ని ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సిపిఎస్ వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. ఓపీఎస్ ను పాత పెన్షన్ విధానాన్ని ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శాసనసభ్యుల ద్వారా ప్రభుత్వానికి సిపిఎస్ ను రద్దు చేయమని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తున్నాం సార్. మరి మీరు ఎట్లనే చేసి శాసన మండలిలో మీ యొక్క గళాన్ని విప్పి మరి చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా అలా జీవితాలకి, ఉద్యోగాలకి, కుటుంబాలకి రక్షణ లేకుండా ఇది ఒక గుడ్డలు పెట్టుగా ఉన్నది సిపిఎస్ విధానం అనేది. మరి వాళ్ళకు ఒక భరోసా కలిగించే విధంగా, ఉద్యోగ భద్రత ఉండే విధంగా ఏదైతే మేనిఫెస్టోలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందో సిపిఎస్ను రద్దు చేస్తామని. ఉపాధ్యాయ సంఘం జిల్లా జగిత్యాల జిల్లా పక్షాన ఈరోజు ఎమ్మెల్సీ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. చట్టసభలో ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక ఎమ్మెల్సీ గారు మరి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. 42 మరి శాసనసభ కాన్స్టిట్యూన్స్కు ఇన్ఛార్జిగా వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా సిపిఎస్ అనేటువంటిది అంతమయ్యే వరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పోరాటం చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు వీరికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయ సమస్యలతో పాటు సిపిఎస్ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఈరోజే సిపిఎస్ అనేటువంటిది మరి 1 సెప్టెంబర్ 2004 నుంచి అదేవిధంగా కొనసాగడం మరి బాధాకరము. వారు సిపిఎస్ ఉద్యోగులు చనిపోయినటువంటి వారికి ఈరోజు పెన్షన్ లేకుండా రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి వాటిని వెంటనే సిపిఎస్ను రద్దుపరచాలని అన్నటువంటి డిమాండ్ చేస్తూ మరి వీరికి ప్రాతినిధ్యం చేస్తున్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు తెలంగాణ రాష్ట్రంలోని అందరూ ప్రజాప్రతినిధులకు సిపిఎస్ రద్దు చేయాలని విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ తెలుసు పాత పెన్షన్ విధానంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉన్నది. మరి ఏదైతే సిపిఎస్ ఉందో సిపిఎస్ వల్ల ఇవాళ రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి 1000 పెన్షన్ వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఉద్యోగాలకు ఎందుకు వస్తారు గవర్నమెంట్ ఉద్యోగాలలో? రేపు రిటైర్ అయిన తర్వాత జీవనోపాధికి, బ్రతకడానికి పనికొస్తుందని చెప్పి వస్తారు కనుక మరి రిటైర్ అయిన తర్వాత 1000 రూపాయలు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు కనుక మరి 30 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ రావడం అనేది న్యాయం, ప్రజాస్వామ్య దేశం ఇది కనుక మరి అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాలు కూడా బాగుండాలి కనుక సిపిఎస్ విధానాన్ని రాష్ట్రంలో రద్దుపరిచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మన జగిత్యాల కరీంనగర్ పట్టపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ గారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వారి వాయిస్ను ముందుకు తీసుకెళ్ళడం మీద రావడం జరిగింది. వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాకందరికీ మా యొక్క అందరి ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలు నెరవేరుతాయని, బాధలు తీరుతాయని ఆశించి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం 41 రోజులు పాఠశాలలు బంద్ చేసి, కుటుంబ సభ్యుల్ని వదిలేసి, రోడ్లపై ధర్నా నిరసన కార్యక్రమాలు చేసి ఈరోజు తెలంగాణలో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏ ఉద్యోగులు అయితే కారణమైనరో వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చడానికి, మీ ద్వారా నెరవేర్చుకోవడానికి ఇలా మళ్ళీ రోడ్ ఎక్కాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. మరి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మీది ఏదో ఎప్పుడైతే ఎన్నికల హామీలో భాగంగా ప్రతి చోట ప్రతి ప్రజాప్రతినిధి సిపిఎస్ను రద్దు చేస్తామని, పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం వంచిన వెంటనే కొనసాగిస్తామని, మీ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు, దయచేసి దాన్ని మర్చిపోవద్దు. మరి తప్పకుండా మా యొక్క ఆశా శ్వాస అయినటువంటి, ఉద్యోగ భద్రత లేనటువంటి ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించినట్టయితే మీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏ విధంగా అయితే సకల జనుల సమ్మె చేశామో, ఈ సిపిఎస్ రద్దు కావడానికి, అదేవిధంగా సమస్యలను వెంటనే తీర్చుకోవడానికి, అదేవిధంగా మేము అందరం సమ్మెకు దిగడానికి సిద్ధమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సిపిఎస్ విధానం అమలుకు వచ్చినటువంటి 1 సెప్టెంబర్ 2004 దినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం తాపస్ ఆధ్వర్యంలో ఈరోజు వారి నిరసన తెలియజేయటానికి, అట్లాగే సిపిఎస్ విధానం పూర్తిగా రద్దు చేసి దాని స్థానే గతంలో లాగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే విధంగా, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మరి కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈరోజు వారు విజ్ఞప్తి చేయటం, అంటే వాస్తవంగా ఉద్యోగస్తులు, అది ఉపాధ్యాయ వర్గమే కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ, వారి యుక్త వయస్సు అంటే వారి
వాయిస్ అంతా ఏదైతుందో ఉద్యోగ సేవలు అందింపచేసి మరి పదవి విరమణ పొందిన తదుపరి శిష్య జీవితానికి భద్రంగా భద్రతగా ఉండేటటువంటి పెన్షన్ స్కీమ్ రద్దు చేయబడి దాని స్థానే ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఇట్స్ లైక్ ప్రావిడెంట్ ఫండ్, ఇట్స్ నథింగ్ బట్ లైక్ ప్రావిడెంట్ ఫండ్ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పని భావించడం జరిగిందో. దాంతో ఉద్యోగుల్లో ఒక అభద్రత చోటు చేసుకుంటుంది, దాన్ని రద్దు చేసి వాళ్ళ పురాణ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని చెప్పని భావించటం. కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఉన్నదో ఈ పెన్షన్ విధానానికి సంబంధించి రాష్ట్రాలు స్వేచ్ఛ చేయడం జరిగింది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు సంబంధించి తీసుకున్నటువంటి యొక్క విధానపరమైన నిర్ణయం అనేది అది రాష్ట్రాలకు సంబంధం అంశం కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల వయసు 58 సంవత్సరాలు. వాళ్ళ టీఏ కానీ డిఏ కానీ పిఆర్సీ కానీ మనకు సంబంధం మన పోలిక లేకుంటుంది. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి దాన్ని అనుకరించాలని ఇక్కడ లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధంగా సందర్భంగా ఉద్యోగ ఉపాధి వర్గాలు అందరూ కూడా ఏకతాటితోనే రాష్ట్ర ఏర్పాటు సాధనకు ఏదైతున్నదో ఉద్యోగస్తులకు అందరికీ భద్రత లభించడంతో పాటు మెరుగైనటువంటి జీవన విధానం లభిస్తుందనేటువంటి ఒక ఆశాభావంతో మరి ఉద్యమాన్ని బలోపేతం చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ పెన్షన్ విధానానికి సంబంధించి ఇంతవరకు కూడా స్పష్టత లేకపోవటం, ఉద్యోగస్తులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పని ఉద్యమిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేకపోవటం, అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో సిపిఎస్ విధానం రద్దు అట్లా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తిరిగి పునరుద్ధరించాలని చెప్పని ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఒక కమిటీని కూడా వేడింది. మన దగ్గర ఆ విధమైనటువంటి ఆలోచనకి ఏది తెర మీద రావటం లేదు. అట్లే ఉద్యోగస్తులకు సంబంధించిన పిఆర్సీ పే రివిజన్ కమిషన్ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మరి దాన్ని రివైజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నదో. అది కాలపరిమితి ముగిసిపోయి దాదాపు 1 సంవత్సరం గడిచిపోయింది. మన పొరుగు రాష్ట్రం వాళ్ళు ఇప్పటికే 27% మధ్యంతర వృత్తి ప్రకటించింది. మనం దీని తర్వాత మధ్యంతర వృత్తి అటువంటి ఒక ఆలోచన కూడా తెర మీదకి రావటం లేదు. ఉద్యోగస్తులు చోటు చేసుకున్నటువంటి అభద్రత తొలగించే విధంగా ఉద్యోగస్తుల విశ్వాసాన్ని పొందే విధంగా అది ఉపాధ్యాయ వర్గమే కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ వాళ్ళ విశ్వాసాన్ని పొందే విధంగా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది ఏదైతుందో కేవలం మాటలకే కాకుండా చేతల రూపకంగా కార్యరూపకంగా దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పని ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి ఒక మిత్రులు నరేంద్రరావు గారు కానీ రాజశేఖర్ కానీ దేవన్న కానీ మహిపాల్ కానీ ఇతర మిత్రులందరూ కూడా ఏదైతుందో వారు జగిత్యాల శాఖ వైపుకి వెళ్ళి నాకు విజ్ఞప్తి చేయటం తప్పకుండా ఈ అంశాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుందని చెప్పని మనం చేస్తున్నాం.